5,000 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్. ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నా, 2018 ఎన్నికల కంటే ముందు 5,000 కోట్ల రూపాయలు తాను దాచిపెట్టినట్లు, 2018 ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కావడానికి ఆ డబ్బులు ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు, అప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దాన్ని పసిగట్టినట్టు, అది అప్పుడు కేసీఆర్ చెప్పినట్టు, అరవింద్ కేసీఆర్ చెప్పినట్టు ఇది బయట ప్రచారంలో ఉన్నది. ఇది నిజం, నిజమే కదా? ఆ డబ్బు హరీష్ రావు దగ్గర ఉందా? మరి ఆ డబ్బు ఇంటెలిజెన్స్ ద్వారా మరి ఎక్కడికి పోయింది, ఏమైంది? అప్పుడున్న ఇంటెలిజెన్స్ ఐజి ఎవరు? ఈ డబ్బు ఏమైంది అనేది ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అప్పుడున్న హరీష్ రావు పాలన మధ్యలో తెలుపాలి. ఆ 5,000 కోట్లు ప్రజల సొమ్మే కదా. ఇది ఇది వాస్తవం, ఇది ఆనాడు ఆనాడు ఇది ప్రచారంలో ఉన్నది. మేము దీని మీద ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళ గవర్నమెంట్ ఉండే కాబట్టి దీని మీద ఎక్కడ కూడా చర్చకు రాకుండా మీడియాలో కానీ ఇవన్నీ చేశారు. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మీద సంబంధించిన, అంటే దీనివల్ల ఎంతమంది రైతులకు లాభం, అసలు రైతులకు నీవే లేవు, ఇది కేవలం డబ్బుల సంపాదన కోసమే ఈ ప్రాజెక్టు అనే దాని మీద చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ రివ్యూలో వాళ్ళకు వచ్చిన బిజినెస్ రిపోర్ట్లో వచ్చింది. అందుకే ముఖ్యమంత్రి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇమీడియట్ ఒక ఏఎల్సీని సస్పెండ్ చేయడము, ఒక ఏఎల్సీని రిజైన్ చేయడము, రెండు కూడా జరిగిపోయింది. ఇది ఒక చరిత్ర. బహుశా ఇంకొకరు ఇద్దరు ఏఎల్సీలు ఉన్నారు నాకున్న సమాచారం ప్రకారము. ఈ ఏఎల్సీల దగ్గర కూడా ఇచ్చల విడిగా బ్లాక్ మనీ ఉన్నది. ఇంకా ఒకరు ఇద్దరు ఎవరో ఇంకొక ఒక ఆయన ఉన్నాడు, పేరు లేదు ఉన్నది నాకు, హరిరామ్, హరిరామ్ కూడా ఈఎల్సీ. ఆయనది కూడా హరీష్ రావు డబ్బులు ఇప్పటికీ హరిరామ్ దగ్గర ఉన్నట్టుగా మాకున్న సమాచారం. ఇప్పుడు మాలాంటి చాలా మంది ఓడిపోవడానికి ఈ పైసలే కుంభం ఉంచినాయి. కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ప్రెసిడెంట్గా గతంలో నాకున్న ఇన్ఫర్మేషన్, మా పార్టీ గవర్నమెంట్ ఉంది, నాకు సీఎం ఇరిగేషన్ మినిస్టర్ రివ్యూ చేస్తున్నారు కాబట్టి కొంత మా పార్టీ యొక్క స్టాండ్ మొదటి నుంచి కూడా ఇవన్నీ వ్యతిరేకంగా మొదటి కొట్లాడుతున్నారు. కానీ అప్పుడున్న వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ పోలీసు వ్యవస్థ మమ్మల్ని నన్నగదొక్కడం, మమ్మల్ని బయటికి రాకుండా నిర్బంధించడం, పోలీసులు గాంధీ భవన్ నుంచి బయటకు రాకుండా, ఇళ్ళకి ఎవరు బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేయడము, ఈ వ్యవస్థ అంతా జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఇది జరుగుతున్న విషయం ఉన్నాం. అందుకే మీరు చూడండి, అప్పుడున్న కేసీఆర్ గారు 2018లో రాగానే హరీష్ రావుకి మినిస్టర్ కూడా ఇవ్వలేదు చూడండి, క్యాబినెట్ లో మినిస్టర్ ఇవ్వలేదు, ఒక సంవత్సరం దాకా ఇవ్వలేడు.
మరి అప్పుడు 1 ఇయర్ దాకా మంత్రిపదవి ఎందుకు రాలేనట్టు మేము ఆలోచన చేసుకోండి.